వెల్కమ్ టు ఈగల్ మీడియా. నా పేరు కృషి అండి. నేను శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం సహజ చెరుకు బెల్లం గురించి తెలుసుకుందాం. సాధారణంగా బజారులో మనకి కనపడే బెల్లము బంగారపు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ రంగులో కనపడే బెల్లాన్ని కనుక, బంగారపు రంగులో ఉన్న బెల్లాన్ని కనుక పక్క పక్కన పెట్టి మనము వినియోగదారుడికి పెడితే బంగారపు రంగులో మెరిసిపోతున్న బెల్లాన్నే వాడు పిక్ చేసుకుంటారు, దాన్నే కొనుగోలు చేయడానికి ఉత్సాహపడుతూ ఉంటారు. బెల్లం వల్ల మానవ శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కానివ్వండి, మన వంటింటి చిట్కాల్లో కానివ్వండి, బెల్లం వినియోగం అనేది ప్రధానంగా పురాతన కాలం నుంచి మనకి ఇళ్లల్లో ఉంది. బెల్లం చేసే మేలు తెలుసుకున్న వాళ్ళము, బెల్లం వినియోగం చేసేవాళ్ళం మనము ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాం. ఈ రంగుకి అట్రాక్ట్ అయ్యి ఈ బజార్లో దొరికే బంగారపు రంగు ఉన్న బెల్లాన్ని మనం తీసుకుని దానిలో ఉన్న రసాయనాలను కూడా, దానితో పాటు రసాయనాలను కూడా మన శరీరంలోకి పంపుతున్నాం. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, చెరుకు పండించిన రైతు తన బెల్లాన్ని, ఆ చెరుకు రసాన్ని పాకం పట్టి బెల్లం తయారు చేసే ప్రక్రియలో చెరుకు రసం తీసిన తర్వాత ఆ బట్టీలో వేసి దాన్ని మరిగిస్తున్నప్పుడు మురికి అనేది మనము చూస్తూ ఉంటామండి. ఈ మురికిని విరగ్గొట్టడానికి పూర్వం నుంచి ఉన్న పద్ధతి అంటే కొండ బెండ జిగురుని వేసి ఆ మురికిని విరగ్గొట్టి ఆ మురికిని సపరేట్ చేసి దాన్ని పాకాన్ని శుద్ధి చేసేవాళ్ళు మనవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రక్రియ కొద్దిగా సంక్లిష్టం అవటం చేత సులువుగా ఉండటానికి బజార్లో దొరికే సూపర్ ఫాస్ఫేట్ అనే ఒక భయంకరమైన రసాయనాన్ని ఈ చెరుకు రసము పాకంలో వేసేస్తున్నారు. దీనివల్ల మురిగి ఇరుగుతుంది. ఈ సూపర్ ఫాస్ఫేట్ సహజంగా ఎక్కడ వినియోగిస్తారు అంటే, బట్టలు ఉతికే సర్ఫ్లో ఉపయోగిస్తారండి. అలాంటి భయంకరమైన రసాయనాన్ని మనం బెల్లం పాకం పట్టే సందర్భంలో మురికి విరగడానికి వాడుతున్నారు. తర్వాత పాకం దగ్గరకు వచ్చే సమయంలో ఈ బంగారపు రంగు రావటానికి, సహజంగా తయారైన బెల్లం ఈ రంగులో ఉంటుంది, ఇదే బెల్లాన్ని బంగారపు రంగులోకి తీసుకురావటానికి హైడ్రోసల్ఫేట్ అనే ఒక రసాయనాన్ని కలిపి దాన్ని బంగారపు రంగులోకి మారుస్తున్నారు. ఇలాంటి రెండు కార్సినోజెనిక్ భయంకరమైన రసాయనాలని దాని నుంచి మనం తప్పించుకోవాలి అంటే, సహజంగా తయారు చేసిన చెరుకుని మనము వినియోగించాలి. సహజ చెరుకు బెల్లము ఈ రంగులో ఉంటుంది. చెరుకు బెల్లము పరమ సాత్వికము. చెరుకు బెల్లము జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. చెరుకు బెల్లము వినియోగం భోజనం చేసిన తర్వాత కొద్దిగా నోట్లో వేసుకుంటే జీర్ణస్రావాలు అధికంగా విడుదలయ్యి మనం తిన్న ఆహారం బాగా పచనమవుతుంది, జీర్ణశక్తి మెరుగవుతుంది కూడాను. కాబట్టి ఇలాంటి పొరపాటు చేయకుండా సహజ సిద్ధంగా తయారు చేసిన బెల్లాన్నే మీ ఇళ్లలోకి తీసుకురావాలని మా కోరిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. మరొక ఉత్పత్తితో మనం మళ్ళీ కలుద్దాం.